हेलो फ्रेंड्स, वेलकम बैक टू अम्मम्मा स्पेशल चैनल। नीनी वीडियो फिश फ्राई चेसी चूपिस्तुन्नानंडि। चाला ईजीगा चेसुकोवच्चु, चाला अंटे चाला बागुंटुंदि टेस्ट, कारम कारंगा ई फिश फ्राई। तप्पकुंडा ई वीडियो चूसी ई विधंगा ओकसारी ट्राई चेयंडि। ఇప్పుడు చేపల వేపుడు కోసం మసాలా ముద్దను ఎలా రెడీ చేసుకోవాలనేది చూద్దాము। ముందుగా నేను ఇక్కడ చేపలు వచ్చి శుభ్రంగా కడిగి తీసుకున్నాను। ఇవి కేజీన్నర అలా ఉంటాయి ఫిష్ వచ్చి। ఇప్పుడు వీటి కోసం మసాలాను రెడీ చేసుకుందాము। అందుకోసం ఒక ప్లేట్ గాని ఒక బౌల్ గాని తీసుకోండి। ఏదైతే వీలుగా కలుపుకోవడానికి ఉంటుందో అది తీసుకోండి। తీసుకొని దాంట్లో ఇప్పుడు ఒక 2 స్పూన్స్ కారం వేసుకోవాలి। అలాగే నేను ఇక్కడ ఒక స్పూన్ काश्मीरी रेड चिल्ली पौडर वेसुकुन्नानु। अलागे ओक अर स्पून पसुपु वेसुकोवाली। अलागे सरिपोयिनंत साल्ट कूडा वेसुकोंडि। रेंडु स्पूनलु अल्लं वेल्लुल्लि पेस्ट वेसुकोवाली। రెండు స్పూన్లు ధనియాల పొడి వేసుకోవాలి। అలాగే ఒక స్పూన్ గరం మసాలా పొడి కూడా వేసుకోవాలి। సోంపు వచ్చి ఒక పావు టీ స్పూన్ వేసుకోవాలి। అలాగే మిరియాల పొడి వచ్చి ఒక పావు టీ స్పూన్ వేసుకోండి। అలాగే ఒక రెండు స్పూన్లు కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి। నేను ఇక్కడ కార్న్ ఫ్లోర్ తో పాటు ఒక స్పూన్ బియ్య పిండి కూడా వేసుకున్నాను। ఒక రెండు స్పూన్ల కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి, ఒక స్పూన్ ఏమో బియ్య పిండి వేసుకోవాలి। అలాగే దీంట్లో ఒక హాఫ్ లెమన్ ని పిండుకొని వేసుకోండి। అలాగే దీంట్లో ఒక 2 స్పూన్స్ ఆయిల్ కూడా వేసుకోవాలి। ఇవన్నీ వేసారు కదా, ఇప్పుడు మొత్తం అంతా బాగా కలుపుకోండి। ఒకసారి కలిపిన తర్వాత ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోండి। అంటే మరీ గట్టిగా ఉంది కదా, కొంచెం వాటర్ వేసుకొని కొంచెం లూజ్ గా కలుపుకోండి। అప్పుడు ఇది మసాలా ముద్ద మనం చేపకు రాయడానికి బా వీలుగా ఉంటుంది। ఇలా మసాలా ముద్ద రెడీ చేసిన తర్వాత ఇప్పుడు ఒక్కొక్క చేప ముక్క తీసుకొని ఇప్పుడు ఆ చేప ముక్కకి ఈ మసాలా ముద్ద మొత్తం బాగా పట్టించినట్టు బాగా రాయండి। ఇలా అన్ని చేప ముక్కలకి మసాలా పట్టించి ఒక ప్లేట్ లోకి తీసుకోండి। ముక్కలన్నిటికి ఇలా మసాలా ముద్ద పెట్టిన తర్వాత ఒక గంట సేపైనా సరే పక్కన ఉంచుకోవాలి। ఇలా ఒక గంట సేపు ఉంచడం మూలంగా మనకి ముక్కకి ఉప్పు కారం అన్నీ బాగా పడతాయి। టైం ఉంటే ఇంకొక 2 గంటల సేపు ఉంచుకున్నా పర్వాలేదు, మినిమం 1 గంట సేపైనా సరే ఉంచుకోండి। ఒక గంట తర్వాత ఇప్పుడు ఫిష్ ని ఫ్రై చేసుకుందాము। అందుకోసం గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోండి। దాంట్లో ఇప్పుడు ఒక 3 నుంచి ఒక 4 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ వేడైన తర్వాత ఇప్పుడు కడాయికి ఎన్ని అయితే పడతాయో అన్నిటిని చేప ముక్కలు కడాయిలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి। ఇవి ఒక పక్క ఫ్రై అయిన తర్వాత రెండో పక్కకి తిప్పుకోవాలి।
ఇలా రెండు పక్కల బాగా ఫ్రై చేసుకొని తీసుకోండి. రెండు పక్కల ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ఇదే ఆయిల్లో మిగతా ఫిష్ ముక్కలను కూడా ఫ్రై చేసుకొని తీసుకోవాలి. చూసారు కదా, చాలా ఈజీగా మసాలా ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది కదా. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి స్పైసీగా. వీడియో చూసి ఈ విధంగా తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చింది అనేది నాకు కమెంట్ చేయండి. నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.